యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు కన్నా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మనం చెప్పుకునే ముందు ఫస్ట్ అసలు సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి వాట్ ఈస్ ద సర్క్యులర్ మోషన్ సర్క్యులర్ మోషన్ అనేటప్పటికీ కన్నా వెన్ ఏ బాడీ మోస్ ఇన్ ఏ సర్క్యులర్ ఇట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్ మోషన్ అంటే ఒక బాడీ అనేది సర్కిల్లో మోషన్ సర్కిల్ మోషన్ ఉన్నట్టయితే కన్నా సర్కిల్లో మోషన్లో ఉన్నట్టయితే కన్నా అది సర్కిల్లో కదులుతూ ఉన్నట్టయితే దాన్ని మనం సర్క్యులర్ మోషన్ అని చెప్పేసి అంటాం కన్నా మరి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి వాట్ ఈస్ ద యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటంటే కన్నా వెన్ ఏ బాడీ మూవ్స్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ అంటే అది సర్క్యులర్ పాత్లో అంటే సర్క్యులర్ మార్గంలోని ఆబ్జెక్ట్ అనేది రొటేట్ అవుతున్నట్టయితే ఎలా విత్ యూనిఫామ్ స్పీడ్ అంటే యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటంటే ప్రతి పాయింట్ దగ్గర అంటే ప్రతి పాయింట్ దగ్గర కూడా అది యూనిఫామ్ స్పీడ్లోనే ఉండాలి కన్నా వచ్చి ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని చెప్పేసి అంటాం కన్నా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనేది కన్నా ఇప్పుడు సపోజ్ ఈ సర్కిల్ చూసారు ఈ సర్కిల్లో మీకు ఈ ప్రతి ఏ దగ్గర బీ దగ్గర సి దగ్గర టీ దగ్గర ఎక్కడ చూసినా సరే ఆ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది అంటే కానిస్టెంట్ స్పీడ్ అంట యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటంటే స్పీడ్ అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉన్నట్టయితే దాన్ని ఏమంటాం అంటే యూనిఫామ్ అంటాం యూనిఫామ్ అంటే అర్థం ఏంటంటే కానిస్టెంట్ స్పీడ్ అని చెప్పేసి అర్థం కదా వెన్ ఏ బాడీ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ విత్ యూనిఫామ్ స్పీడ్ అంటే కానిస్టెంట్ స్పీడ్ వద్ద ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే అర్థం ఏంటంటే కన్నా ఒక బాడీ అనేది సర్క్యులర్ మోషన్లోని స్పీడ్ కాన్స్టెంట్గా తిరిగినట్టయితే అంటే ఏంటి స్పీడ్ ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది స్పీడ్ పెరగడం కానీ తరగడం కానీ జరగదు అంటే ఇప్పుడు ఏ దగ్గర నుంచి బీకి బి నుంచి సీకి సి నుంచి డీకి సి సీ బి నుంచి సీకి సీ నుంచి డీకి అంటే ఒకసారి ఏ దగ్గర నుంచి మళ్ళీ బయలుదేరి మళ్ళీ ఏ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత టైం పడుతుందో మళ్ళీ రెండోసారి కూడా అంతే టైం పట్టినట్టయితే అది యూనిఫామ్ స్పీడ్లో ఉన్నట్టు అని వచ్చి అంటే ఎప్పుడు కూడా స్పీడ్ ఒకేలా ఉన్నట్టయితే అది సర్కిల్లో రొటేట్ అవుతున్నట్టయితే దాన్ని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని చెప్పేసి అంటాం కన్నా వచ్చి ఓకే మీకు అర్థమైంది అనుకుంటా అయితే కన్నా సర్క్యులర్లో రొటేట్ అయ్యేటటువంటి ఒక ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడాను స్పీడ్ కానిస్టెంట్గా ఉండొచ్చు కానీ వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇదేంటి సార్ స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది స్పీడ్ అనేది కానిస్టెంట్గా ఉంది కానీ వెలాసిటీ అనేది ఎలా చేంజ్ అవుతుంది సార్ అని చెప్పేసి అయితే వెలాసిటీ అనేది మనకి ఏంటంటే కన్నా వెక్టార్ క్వాంటిటీ అది వెక్టార్ అని చెప్పేసి మీకు చెప్పానొచ్చు అసలు వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి వెక్టార్ క్వాంటిటీ డిపెండ్స్ ద మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ వెక్టార్ క్వాంటిటీ అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే కన్నా మ్యాగ్నిట్యూడ్ మీద అండ్ డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి నెంబర్ అంటే ఇప్పుడు సపోజు వెలాసిటీ అనేది మనం చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక నెంబరు కన్నా మనకి స్పీడ్ చెప్పేటప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్టయితే స్పీడ్ ఈక్వల్స్ టు ట్వంటీ కిలోమీటర్ ఫర్ అవర్ అన్నాడు అనుకోండి అంటే అప్పుడు దాని అర్థం ఏంటి ఒక అవర్లో ట్వంటీ కిలోమీటర్స్ వెళ్తుంది అని అర్థం కానీ వెలాసిటీ చెప్పేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు చెప్పాను ట్వంటీ కిలోమీటర్ ఫర్ అవర్ అని చెప్తూ అది ఈస్ట్ వైపు వెళ్తుందో వెస్ట్ వైపు వెళ్తుందో నార్త్ వైపు వెళ్తుందో సౌత్ వైపు వెళ్తుందో పర్టికులర్ డైరెక్షన్ అనేది తెలియచేయాలి ఓకే మీకు చెప్పాను అంటే ఏంటంటే కన్నా ఇప్పుడు వెలాసిటీ అనేది ట్వంటీ కిలోమీటర్ ఫర్ అవర్ ఫర్ ఈస్ట్ అంటే ఈస్ట్ వైపు వెళ్తుంది అని చెప్పాలనుకోండి ఈస్ట్ వైపు వెళ్తుందని చెప్పాం అంటే ఇది ఎప్పుడు కూడా డైరెక్షన్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది డైరెక్షన్ మీద ఇది డిపెండ్ అవుతూ ఉంటుంది మరి సర్క్యులర్ పాత్లో రొటేట్ అయ్యేటటువంటి ఆబ్జెక్టు అనేది తన డైరెక్షన్ ఎప్పుడూ మార్చుకుంటూ ఉంటుంది కదా డైరెక్షన్ అనేది మార్చుకుంటూ ఉంటుంది ఈ సర్కులర్లో రొటేట్ అయ్యేటటువంటిది ఎప్పుడు కూడా ప్రతి పాయింట్ దగ్గర కూడా దాని యొక్క డైరెక్షన్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉంటుంది వచ్చి ఎక్కడైనా 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 సరే దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుందచ్చి అంటే డైరెక్షన్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంది మరి వెలాసిటీ అనేది ఎప్పుడు కూడా డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుందని చెప్పాం కదా మరి వెలాసిటీ అనేది డైరెక్షన్ మీద డిపెండ్ అయినప్పుడు డైరెక్షన్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో డైరెక్షన్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో వెలాసిటీ కూడా చేంజ్ అవుతుందనమాట వెలాసిటీ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది ఓకే వెల అంటే ఇప్పుడు వెలాసిటీ అంటే మీకు అర్థమైంది వెలాసిటీ అనేది ఎందుకు చేంజ్ అవుతుంది అంటే వెలాసిటీ ఇచ్చి కొంటే డిస్ప్లేస్మెంట్ పెట్టాయి ఇప్పుడు సపోజ్ ఏ దగ్గర నుంచి బీ దగ్గరికి వచ్చింది అనుకుంటుకోస్తాం అప్పుడు మనం స్పీడ్ పని చేయాలంటే అప్పుడు మనం డిస్టెన్స్ బై టైం అనేది ఫైన్ చేసామనుకోండి ఓకే మళ్ళీ అంతే దూరానికి మళ్ళీ డిస్టెన్స్ పై టైం స్పీడ్ ఫైన్ సారీ స్పీడ్ అనేది మనం ఫైన్ చేయాలంటే డిస్టెన్స్ బై టైం ఫైన్ చేసామండి ఒకేలా వస్తుంటుంది ఇప్పుడు కూడా యూనిఫామ్ స్పీడ్లో ఉన్నది ఎప్పుడు కూడాను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు డిస్టెన్స్ బై టైం తీస్తే ఎంత వస్తుందో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా డిస్టెన్స్ బై టైం అనేది ఒకేలా వస్తుంది కానీ మనకి వచ్చి ఒకసారి చూసినట్టయితే కన్నా ఇప్పుడు వెలాసిటీ ఫైన్ చేయాలనుకోండి ఈ పాయింట్కి ఈ పాయింట్కి స్ట్రైట్గా ఒక లైన్ గీస్తాం అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ అంటారు దాన్ని చెప్పాను డిస్ప్లేస్మెంట్ అంటే మీకు చెప్పాను డిస్ప్లేస్మెంట్ బై టైం పెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకలా ఉంటుంది ఇంకొక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ ఇంకోలా ఉంటుంది ఇంకో పాయింట్ నుండి ఇంకో పాయింట్కి ఒకలా ఉంటుంది కానీ యూనిఫామ్ స్పీడ్లో వెళ్తున్నటువంటి ఆబ్జెక్టు అనేది ఎప్పుడు కూడాను ఇంత డిస్టెన్స్ బై టైం ఫైన్ చేసిన వాళ్ళలో ఒకే వాల్యూ వస్తూ ఉంటుంది స్పీడ్ ఎప్పుడు ఒకేలా ఉంటుందని అర్థం అనమాట కానీ వెలాసిటీ అనేది ఎలా ఫైన్ చేయాలో మీకు చెప్పాను ఇక్కడ నుంచి ఇక్కడికి అనుకోండి సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది చూడండి ఈ డిస్టెన్స్ స్ట్రైట్ లైన్ ఇయ్యాలి డిస్ప్లేస్మెంట్ బై టైం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి టైము బై ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ ఆ రెండు చేసినప్పుడు ప్రతిసారి ఒకలా రాదు అంటే వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంది కానీ ఇక్కడ ఏది చేంజ్ అవ్వట్లేదు స్పీడ్ అనేది చేంజ్ అవ్వట్లేదు అని మాకు అర్థమైందొచ్చు ఒక క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కన్నా అంటే ఇక్కడ ఏంటంటే కన్నా వెలాసిటీ అనేది ఎందుకు చేంజ్ అవుతుంది ఎస్ వెలాసిటీ అనేది వెక్టార్ వెక్టార్ అంటే ఏంటి మ్యాగ్నిట్యూడ్ అండ్ వచ్చి మ్యాగ్నిట్యూడ్ అంటే అక్కడ నెంబర్ ఇంత చెప్పాను కదా ట్వంటీ మీటర్ ఫర్ సెకండ్ అన్నాను ట్వంటీ మీటర్ ఫర్ అవర్ అన్నాను అక్కడ ట్వంటీ అనేది అన్ని మ్యాగ్నిట్యూడ్ నెంబర్ని మనం మ్యాగ్నిట్యూడ్ అంటాం నెక్స్ట్ ఏంటి నెంబర్ మీద డిపెండ్ అవుతుంది నెక్స్ట్ ఏంటి ఇంకా వెలా వెక్టార్ అనేది ఎప్పుడు కూడా డైరెక్షన్ మీద కూడా డిపెండ్ అవుతుంది డైరెక్షన్ మీద అండ్ మ్యాగ్నిట్యూడ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి వెలాసిటీ అనేది ఎప్పుడు ఇందులో డైరెక్షన్ చూడండి సర్కిల్ పాతులోని రొటేట్ అయ్యేటటువంటి ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడాను డైరెక్షన్ మార్చుకుంటూ ఉంటుంది మరి డైరెక్షన్ ఎప్పుడైతే మారిందో ఆటోమేటిక్గా వెలాసిటీ చేంజ్ అవుతుంది వెలాసిటీ ఎందుకు చేంజ్ అవుతుంది వెలాసిటీ అనేది ఎప్పుడు కూడా దీని మీద దేని మీద డిపెండ్ అవుతుంది మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ మరి డైరెక్షన్ చేంజ్ అయింది కాబట్టి వెలాసిటీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది కానీ స్పీడ్ అనేది ఎప్పుడు కూడా ఎందుకు చేంజ్ కానిస్టెంట్గా ఎప్పుడు ఉంటుందని ఎందుకు చెప్పగలుగుతున్నాం సార్ అని అడిగితే స్పీడ్ అనేది ఎప్పుడు కూడా డైరెక్షన్ మీద ఆధారపడదు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మీద మాత్రమే ఆధారపడుతుంది అంటే నెంబర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏ దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు ట్వంటీ సెకండ్స్ అయ్యింది అనుకోండి రెండోసారి కూడా ట్వంటీ సెకండ్స్ మూడోసారి కూడా ట్వంటీ సెకండ్స్ అప్పుడు ఏమంటాం ఎప్పుడు కూడా ట్వంటీ సెకండ్స్ టైం పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది యూనిఫామ్ స్పీడ్లో పెడుతుంది అని చెప్పేసి అంటాం కానీ ఇది వెలాసిటీ మాత్రం చేంజ్ అవుతుంది వెలాసిటీ ఎందుకు చేంజ్ అవుతుందో మీకు అర్థమైంది అనుకుంటాను కన్నా ఓకే నోట్స్ కూడా చూసేద్దాం మనం ఓకే కన్నా సర్క్యులర్ మోషన్ అంటే ఏంటో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో సర్క్యులర్ మోషన్ అంటే ఏంటంటే వెన్ ఎ బాడీ మూవ్స్ ఇన్ ఏ సర్కిల్ అంటే ఒక బాడీ అనేది సర్కిల్లో రొటేట్ అవుతూ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్ మోషన్ అని చెప్పేసి అంటాం కన్నా వచ్చి ఓకే నెక్స్ట్ చూసినట్టయితే కన్నా సర్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి వెన్ ఏ బాడీ మూవ్స్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ అంటే ఒక బాడీ అనేది సర్కిల్లో రొటేట్ అవుతూ ఉన్నట్టయితే విత్ యూనిఫామ్ స్పీడ్ అది కూడా స్పీడ్ ఎలా ఉండాలి కానిస్టెంట్గా ఉండాలి యూనిఫామ్ స్పీడ్ అంటే కానిస్టెంట్ అంటే స్పీడ్ అనేది పెరగడం తరగడం జరగకూడదు ఇట్ మోషన్ ఈజ్ కాల్డ్ ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే వెన్ ఏ బాడీ మూవ్స్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ విత్ యూనిఫామ్ స్పీడ్ యూనిఫామ్ స్పీడ్ అంటే స్పీడ్ పెరగకుండా తగ్గకుండా ఉంటూ ఆ వస్తువు సర్క్యులర్లోని రొటేట్ అయినట్టయితే ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని చెప్పేసి అంటాం కన్నా వచ్చి నెక్స్ట్ అయితే సర్కిల్ లో తిరుగుతున్నటువంటి స్టోన్ అనేది వస్తువు అంటే అక్కడ వస్తువు అంటే రాయ అనమాట ద స్పీడ్ ఆఫ్ ద స్టోన్ ఈజ్ కానిస్టెంట్ అంటే అక్కడ ఆ వస్తువు యొక్క స్పీడ్ అనేది కానిస్టెంట్గానే ఉంది ఓకే ఇట్ ఈస్ సర్క్యులర్ పాత్ అది సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతుంది అండ్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ చేంజ్ వెలాసిటీ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అంటే ఏంటంటే కన్నా ఇది ఇప్పుడు ఎటువైపు రొటేట్ అవుతుంది చూడండి వచ్చి ఎలా రొటేట్ అవుతుంది కదా దాని యొక్క వెలాసిటీ అనేది ఎప్పుడు కూడాను ప్రతి పాయింట్ దగ్గర ఇటువైపు ఉంటుంది మీకు దీని ముందు వీడియోలో చెప్పాను ఆ వస్తువును ఇక్కడ వదిలేసినట్టయితే అది ఇలాగే పోతుంది ఇక్కడ వదిలేస్తే ఎలా పోతుంది ఇక్కడ వదిలేస్తే ఎలా పోతుంది అదే మనం ఏమంటాం అంటే డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అని చెప్పి అంటాం కన్నా డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీని ఎలా ఇండికేట్ చేస్తాం వచ్చి అంటే దీని ఈ పాయింట్ దగ్గర దీని యొక్క వెలాసిటీ ఇటువైపు ఉంటుంది ఇటువైపు ఉంటుంది ప్రతి పాయింట్ దగ్గర మనం డ్రా చేయలేదు ఫోర్ పాయింట్ దగ్గర తీసుకున్నాం ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ఇటువైపు ఉంటుంది ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ఈ విధంగా ఉంటుంది అంటే వెలాసిటీ ఆఫ్ డైరెక్షన్ అనేది ఎటు పర్సెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట అంటే అరవైంద్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ వెలాసిటీ చేంజ్ అట్ ఎవ్రీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం అంటే ప్రతి టైం ఏ టైం దగ్గర తీసుకున్నా సరే దాని యొక్క వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కన్నా ఓకే నెక్స్ట్ బట్ స్పీడ్ ఈజ్ కానిస్టెంట్ అక్కడ స్పీడ్ మాత్రం ఎలా ఉంటుంది కానిస్టెంట్గా ఉండడం అనేది జరుగుతుంది వచ్చి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీ అబ్జర్వ్ దట్ స్పీడ్ ఈజ్ కానిస్టెంట్ మనం ఏం అబ్జర్వ్ చేసాం స్పీడ్ కానిస్టెంట్గానే ఉంది ఇట్స్ వెలాసిటీ చేంజ్ వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది వై బికాస్ ఎందుకంటే వెలాసిటీ ఈజ్ వెక్టార్ వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ వెక్టార్ క్వాంటిటీ వెక్టార్ క్వాంటిటీ డిపెండ్స్ ఆన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ వెక్టార్ క్వాంటిటీ అనేది ఎప్పుడు కూడా దీని మీద దీని మీద డిపెండ్ అవుతుంది మ్యాగ్నిట్యూడ్ మీద డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది వెక్టార్ డైరెక్షన్ లేకపోతే డైరెక్షన్ ఆఫ్ వెక్ వెలాసరీ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ చేంజ్ అట్ ఎవ్రీ పాయింట్ అంటే ప్రతి పాయింట్ దగ్గర కూడాను వెలాసిటీ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటుంది లేకపోతే డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది మీకు చూపించాను ఇప్పుడే వెలాసిటీ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అనేది ఈ లైన్ ఇండికేట్ చేస్తుంటాయి అలా ప్రతి పాయింట్ దగ్గర కూడా అది చేంజ్ అవుతూనే ఉంటుంది అనమాట వచ్చి ఒక అది చెప్తున్నాం వెలాసిటీ అంటే డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ చేంజ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆన్ యూ సర్కిల్ అంటే సర్కిల్ మీద ప్రతి పాయింట్ దగ్గర కూడా వెలాసిటీ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో ద స్పీడ్ ఈజ్ కానిస్టెంట్ బట్ వెలాసిటీ ఈజ్ చేంజ్ అంటే ప్రతి పాయింట్ దగ్గర కూడా డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి అంటే డైరెక్షన్ అనేది మారుతుంది కాబట్టి డైరెక్షన్ ఎప్పుడైతే మారుతుందో వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కానీ స్పీడ్ మాత్రం కానిస్టెంట్గా ఉంటుందని చెప్పడం అనేది జరుగుతుంది కనవచ్చు మీకు అర్థమైంది అనుకుంటాను కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్